దైవయోగం కలిసి రాకపోతే వజ్రాయుధమైన గడ్డిపోచు అవుతుంది. యోగం కలిసి వస్తే గడ్డిపోచ కూడా వజ్రాయుధంగా మారుతుంది. అలాంటి మహత్తర శక్తిని ప్రసాదించే దైవం ఆ పరాంభికాదేవి. దైవయోగం ఉంటేనే భక్తి పరవళ్ళు తొక్కుతుంది, మనస్సు ప్రశాంతంగా మారుతుంది, అన్ని చింతలు తొలగి నిర్మలమైన నిశ్చలమైన ఏకాగ్రత ఏర్పడుతుంది. ఆర్థిక వెతలు పూర్తిగా తొలగిపోవాలన్నా, వాక్ శుద్ధి కలగాలన్నా, అక్షర సిద్ధి ఏర్పడాలన్నా, ఉన్నత పదవీ యోగంతో రాణించాలన్నా, సమస్త దోషాలు తొలగిపోవాలన్నా, విజయం సాధించాలన్నా అన్నింటికీ మూలం ఆ పరాంబికే. ఆమె కరుణిస్తే కనక రాసులు కురిసినట్లే, సకల యోగ్యతలు సిద్ధించినట్లే. అలాంటి అమేయ శక్తి సంపన్నలు కలిగిన పరాంబికాదేవి సేవలో ఆదిలాబాద్ తన్మయమైంది. కాంగ్రెస్ పార్టీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమాలు దివ్యంగా కడు వైభవంగా కొనసాగాయి. ఆ నేలకు ఎంతో చరిత్ర ఉంది, ఎంతో ప్రాధాన్యత ఉంది. గోదావరి, పెన్గంగ, పర్వళ్ళ మధ్య పచ్చదనాన్ని పరుచుకున్న నేల భక్తితో పరవశించింది, అమ్మవారి సేవలు తరించింది. కారణం లేకుండా కార్యోత్పత్తి ఉండదు, ఆధారం లేకుండా అధేయం ఉండదు. అలాగే ప్రతి సందర్భానికి ఏదో ఒక దేవ రహస్యం ఉంటూనే ఉంటుంది. అన్ని పర్వదినాలు ఉత్సవ సమయాల్లో ఆ పరాంభికను ఆరాధించడం, విశేష పూజలు నిర్వహించడం పరిపాటి. అందుకే ఆ తల్లంటే సమస్త మానవాళికి ఒక నమ్మకం. ఎలాంటి వర్ణలకు అందని ఆ స్వరూపమంటే భక్తులకు ప్రగాఢమైన విశ్వాసం. ఆ నమ్మకం, ఆ విశ్వాసమే వారికి ఓ ధైర్యం. ఆ దైవాన్ని కూడగట్టుకుని మరిన్ని ప్రజాసేవా కార్యక్రమాలు నిర్వహించాలన్న తలంపుతోనే కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలు అద్భుతంగా కొనసాగాయి. ఆ తల్లి కరుణిస్తే అన్ని కష్టాలు తీరిపోతాయని, ఆ అమ్మ చల్లగా చూస్తే సకల సిరి సంపదలు సిద్ధిస్తాయని భావిస్తారు. ఆ భావనే ఆయన్ను కదిలించింది. ఆ తలంపే ఆయనలో ఉత్కృష్ట సేవారాధనను అంకురించేలా చేసింది. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అమ్మవారి సేవలు నిమగ్నమయ్యేలా చేసింది. ప్రజాసేవకు ఓ శక్తినిచ్చింది. అవిరళ వితరణ భావన్ను చిగురింపజేసింది. ఆ గుణ సంపదే ఇప్పుడు ఆయన్ను భారతీయ ఆధ్యాత్మిక దివ్య వైభవానికి ఓ ప్రతీకగా నిలిపింది. అశ్వియుజ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు నిర్వహించే శరన్నవరాత్రులను ఆదిలాబాదులో అత్యంత ఘనంగా శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. సనాతన హిందూ ఉత్సవ కమిటీ, కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈసారి శోభాయమానంగా ఉత్సవాలు నిర్వహించారు. డైట్ కాలేజీ గ్రౌండ్స్లో జరిగిన ముగింపు వేడుకల్లో కంది శ్రీనివాసరెడ్డి, వారి సత్యమణి కంది మౌన శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు అధికారులు కూడా పాల్గొన్నారు. వేద మంత్రోచ్చరణలు ప్రతిధ్వనిస్తూ ఉండగా అపరాజిత స్తోత్రాలు, మంగళతూర్య రావాలు, జయ జయ ధ్వనుల మధ్య దసరా మహోత్సవాలు రమ్యంగా భక్తిపూర్వకంగా సాగాయి. శమీ వృక్షానికి ఉన్న ప్రాధాన్యతను వివరిస్తూ ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. శమీ వృక్షానికి పూజలు నిర్వహిస్తే శత్రుదోషం ఉండదని, సకల పాపాలు హరించి వేస్తుందని నమ్ముతారు. మరోవైపు కళా సౌరభం వెల్లివిరిసింది. మరాఠా కళాకారులు ప్రదర్శించిన నృత్య రూపకాలు అమ్మవారి వైభవాన్ని ఆవిష్కరించాయి. దసరా పర్వదినం సందర్భంగా కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు బతుకమ్మ వేడుకలు కూడా జరిగాయి. చివరి రోజున అందంగా, కళాత్మకంగా, హృదయ రంజకంగా అలంకరించిన సద్దుల బతుకమ్మకు కంది శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా నగదు బహుమతులు కూడా అందజేశారు. ఇందులో మొదటి బహుమతిగా 10,000 రూపాయలు, రెండవ బహుమతిగా 5,000 రూపాయలు, మూడవ బహుమతిగా 3,000 రూపాయలు ఆహుతులకు హర్షధ్వానాల మధ్య అందజేశారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఊరు బాగుంటేనే ఉనికి బాగుండేది, ఉనికి బాగుంటేనే ప్రగతి బాగుండేది, ప్రగతి ఉంటేనే పసిడి పండేది అన్నారు. శాంతికి విఘాతం కలిగిస్తే ఏదులాబాదు సహించదన్నారు. మంచితనానికి ఆదిలాబాద్ చాలా ప్రశాంతమైనటువంటి ప్రాంతం. ఈ మధ్యనే ఇక్కడ అల్లరి మూకలు, బెదిరించే వాళ్ళు,
ఫోన్లు చేసి చంపేస్తామని బెదిరించే వాళ్ళు, చిన్న చిన్న వాళ్ళని పట్టుకొని ఈ మధ్యనే అల్లరి ముగ్గలు ఈ 10 నెలల నుంచి విజృంభిస్తున్నాయి. ఇది మన సంస్కృతి కాదు, మనం ప్రశాంతంగా ఉండేటువంటి సంస్కృతి. ఆదిలాబాద్ ప్రజలు శాంతి కాముకులు, శాంతిని కోరుకునేటువంటి వ్యక్తులు. మంచిగా నచ్చితే నెత్తి మీద పెట్టుకుంటారు, నచ్చకపోతే పాతాళానికి తొక్కుతారు. రెండు ఉన్నాయి ఆదిలాబాద్ ప్రాంతంలో. నచ్చినంత వరకు వాళ్ళ సహనం అద్భుతం. ఆదిలాబాద్ ప్రజల సహనం విభిన్న వ్యక్తుల యొక్క విభిన్న వర్గాలను ఇముడుచుకున్నటువంటి ప్రాంతం ఆదిలాబాద్ ప్రాంతం. ఇక్కడ మార్వాడీలు గాని, ఖత్రియులు గాని, గుజరాతీలు గాని, అనేక ప్రాంతాల నుంచి వలస వచ్చినటువంటి, ఈ మధ్యన ఇక్కడ బీహార్ నుంచి వచ్చినటువంటి ఈరోజు కొంతమంది కూలీలు కూడా ఫోటోలు తీసుకుంటారు నాతో. అన్ని ప్రాంతాలను ఆదరించేటువంటి ఒక గొప్ప అమ్మ మన ఆదిలాబాద్ ప్రాంతం. అందరికీ అమ్మ లాంటిది, ఎవరి మీద విద్వేషం చూపేటదు, అందరికీ దగ్గర తీసుకొని మనందరినీ కూడా కన్నబిడ్డల్లా కాపాడుకునే ఆదిలాబాద్ ప్రాంతం మరింత ప్రశాంతంగా, మరింత అభ్యున్నతితో ఉన్నత స్థితికి చేర్చాలనే ఒక కార్యక్రమంలో నాతో పాటు మీరందరూ కూడా మీ భాగస్వామ్యం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. కష్టపడితేనే కలిమి సాధ్యం, కలిమి ఉంటేనే కుటుంబం సౌఖ్యంగా ఉంటుంది. ఓ లక్ష్యంతో చక్కటి ప్రణాళికలతో అడుగులు వేస్తే అనుకున్నది సాధించడం సులభమన్నారు కంది శ్రీనివాసరెడ్డి. ఇందుకు తానే ఓ చక్కటి ఉదాహరణని వివరించారు. ఇంత స్థాయి వరకు వస్తానని నేను అనుకోలేదు. ఇది దేవుడిచ్చిన వరం. కష్టపడడం తెలుసు, కష్టపడడం, అహోరాత్రులు పనిచేసిన దేవుడు నాకు మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ బ్రహ్మాండంగా చేసేవాడిని. నేను చిన్నప్పటి నుంచి కూడా అదే సాఫ్ట్వేర్ కోడింగ్ లో ఉపయోగపడింది. మొన్ననే మాకు జపాన్ దేశంలో జపాన్ రైల్వే రైల్ రోడ్ కంపెనీలో జపాన్ రైల్వేస్ లలో దాదాపు 168 కోట్ల ప్రాజెక్టు మాకు వచ్చింది. కాంట్రాక్ట్ లో మేము బిడ్డింగ్ చేసి సాధించినాం జపాన్ దేశం. నేను మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే, ఒక ఆదిలాబాద్ లో వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి బిడ్డ నేను ఎదిగినప్పుడు ఇలాంటి చిన్న బిడ్డలు కూడా, మీ పిల్లలు కూడా ఎదుగుతారు. ఒకటే సంకల్పం ఉంటే సాధ్యం కానిది లేదు. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటా, మగపిల్లల్ని ఎంత నిష్టతో చదివిస్తున్నారో ఆడబిడ్డల్ని కూడా అదే నిష్టతో చదివించండి దయచేసి. నేను చేతులు జోడించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మన ఆదిలాబాద్ ప్రాంతంలో ఆడబిడ్డల్ని కూడా చదివిస్తే వాళ్ళు ఆది పరాశక్తులు అవుతారు. నా మాట వినండి, భవిష్యత్ అంతా చదువుకున్న ఆడబిడ్డలే. రామాయణం అంటేనే ఓ గొప్ప ధర్మశాస్త్రం, అనేక ధర్మాలు న్యాయ సూత్రాలకు అర్థం పట్టే మహోత్తరమైన గ్రంథం అది. చెడు భావాలు, చెడు ఆలోచనలు కలిగి ఉంటే ఉత్పన్నమయ్యే పరిణామాలు ఎలా ఉంటాయో రామాయణం తెలియచెబుతుంది. రావణ రూపంలో ఉన్న చెడు భావాలను, దుష్ట సంకల్పాలను దునిమాడడమే రావణ దహన కార్యక్రమం. విజయదశమి రోజు నిర్వహించే రావణ దహనంతో ఉత్సవాలకు ముగింపు పలుకుతారు. ఆదిలాబాదు రైట్ గ్రౌండ్లో కూడా రావణ దహన కార్యక్రమం భక్తుల కేరింతలు, రామనామ ధ్వనుల మధ్య అద్భుతంగా సాగింది. కళ్ళు మిరుమిట్లు గొలిపే బాణాసంచా వెలుగుల్లో, రివ్వున దూసుకు వెళ్లిన తారాజువ్వుల కాంతుల్లో జనం జేజేలు పలుకుతూ ఉండగా రావణ రూపం కాళీ బూడిదయ్యింది. ఈ కార్యక్రమాన్ని కంది శ్రీనివాసరెడ్డి దగ్గరుండి శ్రద్ధాభక్తులతో నిర్వహించారు. మొత్తం ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన సనాతన హిందూ ఉత్సవ సమితి, కేఎస్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్ష కార్యదర్శులు ప్రమోద్ కుమార్ ఖత్రి, గడ్డం మాధవ్, వామన్ రవీందర్, సూర్యకాంత్, ఆశమ్మ, లోక ప్రవీణ్ రెడ్డి, పోరెడ్డి కిషన్, బండారి సతీష్, అర్చన రామ్ కుమార్, ఆవుల వెంకన్న, జఫార్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.